కడప జిల్లాలో పాత పిఆర్సీ పద్ధతిలోనే వేతనాలు ఇవ్వాలని లేకపోతే సమ్మె బాట తప్పదని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిఆర్సీ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగస్తులను మోసం చేసిందని 11వ పిఆర్సీలో ఉద్యోగులకు నష్టం కలుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగస్తులను మోసం చేసిందని 11వ పిఆర్సీతో ఉద్యోగులకు నష్టం కలుగుతుందని అన్నారు. దాదాపు మేము 85లో ఉద్యోగం చేరితే దాదాపు 36 సంవత్సరాలైంది. 86 నుంచి పిఆర్సీలు చదువుతున్నాయి. ప్రతి పిఆర్సీలో ఐఆర్ఏ కంటే ఫిట్మెంట్ ఎక్కువ ఇచ్చింది ఉన్నాయి ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు. మరి ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి ఐఆర్ఏ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇవ్వడం జరిగింది. 23%, మరి 23% ఐఆర్ఏ 27% తీసుకుంటే 4% అక్కడ నష్టపోవడం జరిగింది. అదేవిధంగా హెచ్ఆర్ఏలు ఎక్కడన్నా పెంచుకుంటాం కానీ ఉండే హెచ్ఆర్ఏలను కూడా తగ్గియడం ఈ ప్రభుత్వం చూస్తున్నాం. 30 సంవత్సరాలు ఉండే హెచ్ఆర్ఏను 30% ఉండే హెచ్ఆర్ఏను 16 చేయడం జరిగింది. 20% ఉండే హెచ్ఆర్ఏని 8 చేయడం జరిగింది. 14.5 ఉండే హెచ్ఆర్ఏని కూడా 8 చేయడం జరిగింది. 12% ఉండే హెచ్ఆర్ఏని కూడా 8 చేయడం. అన్ని విధాల హెచ్ఆర్ఏలు అందరూ కూడా నష్టం జరుగుతుంది. మరి తప్పకుండా మేము ప్రభుత్వానికి ప్రభుత్వ కమిటీకి 3 డిమాండ్లు పెట్టాము. అస్త్రోత్ర మిశ్రా గారు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ బయట పెట్టమని 1 డిమాండ్ పెట్టాం. అదేవిధంగా ఈ చీకటి జీవులను రద్దు చేయమన్నాం, లేదా తాత్కాలికంగా అభ్యర్థులు పెట్టుకున్నాము. అదేవిధంగా ఈ నెలకు పాత జీతాలు ఇవ్వనాం. ఈ 3 డిమాండ్ల మీద లిఖిత పూర్వకంగా ప్రభుత్వ అధికారులు ఇచ్చిన కమిటీకి మినిస్టర్ల కమిటీకి ఇవ్వడం జరిగింది కాగితం. దాంతోపాటు 9 మంది సభ్యులతో మేము పోయి చర్చలు జరపడం జరిగింది. మరి చర్చలకు రావడం లేదు ఒక అపవాదం హామీ అందిస్తున్నారు. మరి ఈ 3 పాయింట్లపైన సానుకూలంగా ప్రభుత్వం చర్చించాల్సిన అవసరం ఉంది. సానుకూలంగా స్పందిస్తే తక్షణమే చర్చలకు పోయేదానికి సిద్ధంగా ఉండాలని తెలుసు. లేని పక్షంలో చలో విజయ పాఠ కార్యక్రమం, అదేవిధంగా సమ్మె పాట తప్పదని కూడా తెలియజేస్తారు.